నమస్తే మేడం, మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా నేను మళ్ళీ ఎందుకు రాకూడదు అని చెప్పి కూడా కొత్త స్లోగన్ తీసుకొచ్చారు. దాదాపు మేనిఫెస్టో మొత్తం పూర్తి చేసిన ఏకైక పార్టీగా నిలబడింది దేశంలో కల్లా అని చెప్పేసి ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పి మాట్లాడతారు. సో ఈయన ఎందుకు రాకూడదు అని అంటున్న స్లోగన్కి మీ ప్రజలకు ఏమన్నా అవసరం ఉందంటారా? మళ్ళీ ఆయన అవసరం ఏం చెప్తారా? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకుంటున్నాడు. అదొక ఫ్రాడ్ స్లోగన్ అండి. ఏపీ హేట్స్ జగన్. ఎందుకంటే 80% నా మేనిఫెస్టో అమలని రీసెంట్గా ఆయన చెప్తున్నారు. ఒక నెల క్రితం రెండు నెలల క్రితం చూసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా 98% మేనిఫెస్టో అమలు చేసిన ఏకైక పార్టీ మనదే అని చెప్పాడు. 98 నుంచి 96లోకి వెళ్ళి వాళ్ళు 80%లోకి వచ్చాడు. ఏం చెప్తున్నాడండి? దళితులకి అలానే ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ బీసీలకి నేను న్యాయం చేశాను అంటున్నాడు. వాస్తవానికి ఎస్సీ ఎస్టీలు ఓట్ బ్యాంక్ ఉన్నది 70% అండి. 70% మందిలో నేను అందరికీ 80% అప్లై చేసేసాను నా మేనిఫెస్టో. అలానే నా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు వెళ్ళినాయి అని అంటున్నాడు. ఏ రకంగా వెళ్ళినాయండి? అంటే ఆయన చెప్పింది 80% వెళ్ళినాయి అంటున్నారు. ఈ 80%లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా దళితులకు ఇచ్చింది ఏంటి? ఇవాళ సంక్షేమ పథకాలు అని చెప్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 11 లక్షల కోట్లు అప్పై ఉంది. ఆయన ఇచ్చింది ఎంత అండి సంక్షేమ పథకాలకి? 2,90,000 కోట్లు. మరి మిగతా డబ్బంతా ఏమైపోయింది? కాగ్ ప్రతిసారి నివేదిక అడుగుతుంది. ఎందుకు కాగ్ నివేదిక నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు అకౌంటబిలిటీ వీళ్ళు అంటే రిలీజ్ చేయట్లేదు పబ్లిక్ డొమైన్లోకి? ఇవేమి వీళ్ళు మాట్లాడరు. ఏం చెప్తున్నాడండి? బీసీలు బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు భర్తీ చేశారండి. 100,000 పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ భర్తీ చేయాల్సిన పోస్టులు, అవి ఇంతవరకు భర్తీ చేయట్లేదు. అలానే నేను సామాజిక న్యాయం చేశానని చెప్పుకుంటున్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్లో 14 యూనివర్సిటీలు ఉంటే 12 మంది వీసీలు తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే ఉన్నారు. అలానే మరి ముఖ్యమంత్రికి సలహాదారులు, అసలు ఏ స్టేట్లో కూడా ఏ ముఖ్యమంత్రికి ఇంత రికార్డు స్థాయి సలహాదారులు ఉండరు. ఈ పిచ్చోడికి తప్ప, ఈ జగన్ రెడ్డి అనే పిచ్చోడికి తప్ప 74 మంది సలహాదారులుంటే ఎంతమంది అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు? దీని గురించి మాట్లాడమనండి. లేదు, టీటీడీ బోర్డ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్గా డైరెక్టర్స్గా చూసుకుంటే గతంలో సామాజిక న్యాయం అంటే టీడీపీ గవర్నమెంట్లో ఉండేదండి అది. ఇవాళ మెయిన్ బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా కేవలం తన సామాజిక వర్గానికి, తన కుటుంబానికి సంబంధించిన దొంగరెడ్లు మాత్రమే ఉన్నారు. ఈ మాట రెడ్లు అందరినీ అనట్లేదండి, దొంగరెడ్లు కొంతమంది ఉంటారు తనకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. మరి మెగా డిఎస్సి నేను ఇస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. అలానే టీచర్ ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పి అఫీషియల్గానే 50,000 ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయంటే ఇంతవరకు ఒక్క డిఎస్సి రిలీజ్ చేశాడా అండి? అవేమి చేయకపోగా ఇవాళ పనికి మాలిన కార్పొరేషన్లు పెట్టాడు. ఎస్సీలోనే 3 కార్పొరేషన్లు పెట్టాడు. ఒక్కరికన్నా కార్పొరేషన్ ద్వారా కనీసం 10,000 రూపాయలు లోన్ వచ్చిందా మనకి? లేదు. బీసీలో 54 కార్పొరేషన్లు పెట్టానని గొప్పగా చెప్పుకున్నాడు. దేనికి? సప్లాన్లు నిధులన్నీ దారులు మళ్లించడానిక? నువ్వు నిధులన్నీ దారు మళ్లిస్తే వాళ్ళు నోరెత్తకుండా ఉండటం కోసమా? ఇవాళ బీసీ సప్లాన్ నిధుల్లో 75,000 కోట్ల రూపాయలను దారు మళ్లించేసుకున్నావు. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సప్లాన్ నిధులు, కేవలం సప్లాన్ నిధులే 114,000 కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు దారి మళ్లించేసుకున్నావు. అంటే మాట్లాడితే నా సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శప్రాయం అంటున్నావు. ఎవరికి కావాలయ్య నీ సంక్షేమ పథకాలు? ఎవరికి కావాలి? అంబేద్కర్ విదేశీ విద్య ఏమైపోయింది? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమైపోయినాయి? బడుగు బలహీన వర్గాల పిల్లలందరికి కూడా ఉన్నతమైన విద్య అందాలి అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెడితే కానీ మళ్ళీ అవి అమల్లోకి రావట్లేదు. అలానే సబ్సిడీలు ఏమైపోయినాయి? గతంలో ఆదరణ పథకం అని చెప్పి ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. ఇవాళ ఆ పథకాన్ని రద్దు చేసి చేతి వృత్తులు వాళ్ళందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చిన పాపం నీది కాదా? అలానే మహిళలు, మహిళా సంక్షేమ పథకాలు 10 పథకాలు రద్దు చేసేసావు. బీసీ సంక్షేమ పథకాలు 30 పథకాలు రద్దు చేసేసావు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ పథకాలు ఇవన్నీ చూసుకుంటే 120 పథకాలను రద్దు చేసేసావు. అంబేద్కర్ నీకెంత అహంకారం అంటే, నీకెంత ఉన్మాద చర్య అంటే, నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగన్ రెడ్డి విదేశీ విద్య అని పెట్టుకుంటావా? అసలు నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల నీకు గౌరవం ఏది? భారత రాజ్యాంగం పట్ల నీకు గౌరవం ఏది? ఇన్ని పెట్టుకుని నువ్వు నేను దళితుడు బిడ్డని,
నేను పేదల వర్గాన్ని అని చెప్పి ఏ రకంగా చెప్పుకున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ కేవలం నువ్వు అధికారంలోకి వచ్చాక నీ అవినీతి సొమ్ము 3,25,000 కోట్లు 3,25,000 కోట్లు ఇవాళ పేదవాడికి రావాల్సిన పథకాలన్నీ రద్దు చేసేసి సప్లాన్ నిధులన్నీ రద్దు చేసేసి అడ్డగోలు అప్పులు చేసేసి ఆదాయ వనరులన్నీ తీసేసి కేవలం నీ మాఫియా మాఫియా అంటూ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసి నువ్వు అధికారంలోకి వచ్చాక ప్రతి సగటు కుటుంబం మీద 8,25,000 రూపాయలు నువ్వు గవర్నమెంట్ చేసిన అప్పుల ఊపిని మమ్మల్ని ఇవాళ మా నెత్తి మీద భారంగా మోపావు. అందుకు నిన్ను మళ్ళీ ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పనుకుంటారా? లేదు, అన్ని రకాలుగా ప్రత్యేక హోదా ఏమైపోయింది, అమరావతి ఏమైపోయింది, పోలవరం ఏమైపోయింది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దశాబ్ద కాలం పాటు పోరాటం చేస్తే కానీ స్టీల్ ప్లాంట్ రాలా, అలాంటి క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ రోడ్ల మీదకి వచ్చేసారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చినటువంటి 5,13,000 కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదా? నువ్వు ఉత్తరాంధ్ర మీద కళ్ళబొల్లి ప్రేమలు, నీకు అంత ప్రేమ ఉంటే 40,000 కోట్లు నువ్వు ఉత్తరాంధ్ర సొమ్ము కాజేలేదా? మరి ఇవాళ ఉత్తరాంధ్రలో నేను ఆఫీస్ పెడతాను, నా ఇల్లు అక్కడే ఉంటుందంటావు, తాడేపల్లిలో ఇల్లు కట్టావు, ప్యాలెస్ కట్టావు, అక్కడ చుట్టుపక్కల అమరావతిని నాశనం చేసేసావు, ఇవాళ గ్రీన్ ట్రిబుల్ అని ఇచ్చిన కోర్టును కూడా ధిక్కరణ చేసి ఆర్డర్స్ ని ధిక్కరించి 500 కోట్లతో మళ్ళీ ఉత్తరాంధ్రలో ప్యాలెస్ పెడుతున్నాను, ఉత్తరాంధ్ర అంటే నాకు విపరీతమైన ప్రేమ అని చెప్తున్నావు, ఇవాళ ఉత్తరాంధ్రను కూడా అంటే మాదక ద్రవ్యాలకి నిలయం ఉత్తరాంధ్ర అని చెప్పి తీసుకొచ్చేసావు, ఋషికొండ కూడా గుండు కొట్టేశావు. అందుకు ప్రజలు నిన్ను ఏపీ నీడ్స్ 175 అంటదా? ప్రతి ఒక్కరూ కూడానండి వాళ్ళు చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, చేతి వృత్తులు వారు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఈసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ కన్నా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిద్ది. ఎందుకంటే నిన్న మనం చూసాము సోషల్ మీడియాలో ఒక ఆర్టీసీ బస్ డ్రైవరు హారన్ కొట్టారని చెప్పి, ఎంత దుర్మార్గం అండి అది, ఎంత రౌడీయిజము, నువ్వు కాల్తో తంతావా నీ వైసీపీ నాయకులు? అలానే బాబు గారు సానుభూతి పరులు, బాబు గారు అభిమానులు సైకిల్ యాత్ర అని చెప్పి పొంగనూరు దాకా వెళ్తే ఎంత దౌర్జన్యం? పొంగనూరు ఏమన్నా పెద్దిరెడ్డి అడ్డానా, లేదా అది ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? చొక్కా విప్పిస్తారా మీరు? మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉంటే ఇవాళ ఆర్టీసీ డ్రైవర్ని కొట్టారు, లేదా ఇవాళ కార్యకర్తల్ని కొట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలు 76 మందిని హత్య చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డికి అతని పార్టీకి సమాధి కడతారు.